హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. అయితే ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. అయితే ఇక ఎలాంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి బ్రహ్మాస్త్ర మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్. అయితే బ్రహ్మాస్త్ర మూవీ ఓటీటీ రైట్స్ అనేవి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 4th అయితే ఈ మూవీని అయితే వాళ్ళు పక్కగా అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గాడ్ ఫాదర్ మూవీ. అయితే ఈ మూవీలో చిరంజీవి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 18th అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే ఈ డేట్ అనేది పక్కా ఫ్రెండ్స్, గాడ్ ఫాదర్ మూవీ ఇన్ నెట్ఫ్లిక్స్ ఆన్ నవంబర్ 18th. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గోస్ట్ మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్. ఈ మూవీలో నాగార్జున గారు అయితే లీడ్ రోల్లో అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే నవంబర్ 2nd అయితే వాళ్ళు పక్కాగా అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మాచర్ల నియోజకవర్గం మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్. అయితే ఈ మూవీలో నితిన్ గారు అయితే లీడ్ రోల్లో అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే సెప్టెంబర్ 10th అయితే వాళ్ళు పక్కాగా అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారట. అయితే మాచర్ల నియోజకవర్గం మూవీ సెప్టెంబర్ 10th అయితే వాళ్ళు పక్కగా అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే ఈ డేట్ అనేది పక్కా ఫ్రెండ్స్, పక్కగా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి కాంతారా మూవీ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 4th అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే ఈ డేట్ అనేది పక్కా ఫ్రెండ్స్, కాంతారా మూవీ నవంబర్ 4th అయితే పక్కగా అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఓరి దేవుడా మూవీ. అయితే ఈ మూవీలో వెంకటేష్ అండ్ విశ్వక్సన్ కలిసి నటించారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 24th అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ప్రిన్స్. అయితే ఈ మూవీలో శివకార్తికేయన్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 25th అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. ప్రిన్స్ మూవీ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆన్ నవంబర్ 25th. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి సర్దార్. అయితే ఈ మూవీలో కార్తిక్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 18th అయితే వాళ్ళు పక్కాగా అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. సర్దార్ మూవీ ఇన్ ఆహా ఆన్ నవంబర్ 18th. అయితే మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి రామ్ సేతు. అయితే ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంటే నవంబర్ 28th అయితే వాళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ చేస్తారట. అయితే చాలా మంది కింద కామెంట్లో అడుగుతున్నారు, బ్రో జిన్నా మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందని. అయితే జిన్నా మూవీ ఓటీటీ రైట్స్ అనేది ఇప్పుడు దాకా ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు. ఇంకాపై వేరే ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ఒక స్పెషల్ వీడియో అనేది చేసి పెడతాను. ఆ వీడియో మిస్ కాకూడదు అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అనేది చేసేయండి.